అన్నా క్యాంటీన్ తీయడం అంటే ఇప్పుడు చాలా మంది పనులు లేక ఇబ్బంది పడి చాలా మంది అన్నా క్యాంటీన్లో తినేవారు ఇప్పుడు చాలా ఇది అవుతున్నారు అందరూ. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏంటంటే 5 రూపాయలు 10 రూపాయలతో అయిపోయింది. ఇప్పుడు హోటల్కి వెళ్ళాలంటే 70-80 రూపాయలు కావాలి. 70-80 రూపాయలు పెట్టి భోజనం చేసే ఇది లేకుండా పనులు లేవు. అలాంటప్పుడు అందులో వెళ్ళి తినేవారు చాలామంది ఉండేవారు. మంచిది కాదు. ఇప్పుడు అది ఉంటే పేద ప్రజలకు చాలా ఉపయోగపడేది కదా. పరిపాలన అంటే ఏం చెప్తాం, ఇప్పుడు మాకు ఇప్పుడు ఇసుక లేక పనులు లేక మేమంతా అల్లాడిపోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ దాని గురించే మేము చెప్పగలం, కానీ ఇంకా పరిపాలన గురించి అంటే ఇంకేం చెప్తాం. అమ్మఒడి ఏది ఇస్తామన్నారు, ఇంకా దాని గురించి ఇంకేమీ చర్యలు తీసుకోలేదు. ఏదో అన్నారు అది చేస్తామని, చేస్తే మంచిదే కానీ ఏమీ ఇంకా దాని గురించి ఇంక చర్యలు ఇంకేం తీసుకోలేదు కదా. బాగా అసలు ఇప్పుడు 100 రోజులు పైన అవుతుంది, ఎవరికి చేతి నిండా పని లేదు, ఏమి లేదు. అసలు పిల్లల ఫీజులు ఎలా కడతామా, ఇంటర్ది ఎలా కడతామా, ఎలా తినడానికి ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లా. జగన్ గారి పరిపాలన మాత్రం ప్రస్తుతం ఒక మాదిరిగా ఉంది. మాకు మాత్రం ఇసుక వరకు ఇంతవరకు లైన్లో రాలేదు నాన్న. సరిగా పనులు లేక మేము అల్లాడతాం తల్లి. రోజువారి కూలిపోయింది, ఇప్పటికి 3 నెలలు అయిపోయింది తల్లి. మా పరిస్థితి అర్థం కావట్లేదు. మా పని వాళ్ళం మేస్తులు అందరం మాకు జీవనాధారం కోల్పోయాం. అది జగన్తో కాదు, మామూలుగా ఈయన వచ్చాడు మాకు పని లేకుండా పోయింది. అది చంద్రబాబు నాయుడు గారి టైంలో మామూలుగా వర్కులు మేము చేసుకున్నాం. ఆయన టైంలో ఇట్లా అవలా మాకు తల్లి. ఆయన టైంలో మా పని మాకు చూపించాడు. అది మేము ఆగలేదు. ఆయన టైంలో మా పని చూపించాడు తల్లి. మా పనులు మేము చేసుకున్నాం, ఇలా ఆగలం మేము. అది మరి మనం జగన్ గారు కరెక్ట్ అనేగా మనం వేసి గెలిపించాం. ఆయన కరెక్ట్ అనేగా నాన్న ఒకసారి చూద్దామని వేపించాం ఆయనకి. అది అవును చేద్దామనేగా మరి ఆయనకి వేసింది మన ఓట్లు. డెవలప్ చేస్తాడని కట్టండి ఆయన గారు. మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తారని ఆశతోటే మనం ప్రజలు మన అందరం వేసింది ఓట్లు. బాగానే ఉంది. ప్రస్తుతానికి అందరినీ కూడా జగన్ గారు ఆదర్శంగా తీసుకున్నాడు. ఒక రోడ్డు ఉంటే కార్మికులే కాదు, లేదంటే ఒక డోక్రా గ్రూప్ వాళ్ళనే కాదు, లేకుంటే ఆయమ్మలే కాదు, అందరినీ కూడా ఆదర్శంగా తీసుకున్నాడు. అలాగే మరి మమ్మల్ని కూడా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇసుక గురించి ఇన్ని రోజులు అది అలాగా ఇబ్బంది పెట్టడానికి చాలా మా బిల్డింగ్ కార్మికులందరికీ కూడా చాలా ఇబ్బందికర పొజిషన్ ఎదురవుతుంది. దీని త్వరలో ఏదో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మా ఈ చేతి పని వృత్తి వాళ్ళందరూ కూడా గట్టిగా ఇబ్బందులు పడుతున్నాం. ప్రస్తుతానికి ఒక మాటగా చెప్పాలంటే అది ఒక తాపి మేస్త్రే కాదు, రోడ్డు కంకర కలిపే వాళ్ళు కానీ, వడ్రింగ్ వాళ్ళు కానీ, పెయింటర్లే కానీ, రాడ్ బెండర్లే కానీ, సెక్ సెంటర్లే కానీ, టోటల్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి ప్రతి ఒక్క వర్కర్ కూడా అసలు సకల ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇసుక టైట్ మూలంగా. అది కాదని ఎలాగనుకుంటున్నాం. జగన్ కరెక్ట్ అనే కదా మనం అప్పుడు ఓట్లు వేసింది. కాకపోతే ఈ విషయంలో ఇన్ని రోజులు దీన్ని నాంచడం అది కరెక్ట్ కాదని నేను అంటున్నా. అది మరి ఆ కొత్త స్కీమ్ ఇన్ని రోజులు దానికి ఎంత టైం పడుతుంది, తొందరగా తీసుకోమని కదా చెప్పింది. కొత్త స్కీమ్ మంచిదే, పాత స్కీమ్లో ఉన్నది జగన్ ఇసుక కొరత జరిగింది, దానికి డబ్బులు తినేశారు, అది కరెక్ట్. అది వాస్తవ కదా పైన భగవంతుడు తెలుసు, మనం అనకూడదు అది. కానీ మరి వీళ్ళు వచ్చి నిర్ణయం తీసుకుంటారన్నమాట, మంచి సొల్యూషన్ అది. కాకపోతే ఇన్ని రోజులు దాన్ని అట్టేపెట్టడం అనేది అది ఇబ్బందికరమైన పొజిషన్. ఇక్కడ ఒక్కొక్కరు 2 నెలలు 3 నెలలు ఇల్లు అంతే అద్దెలు కట్టుకోవాలి పిల్లలకి. మన జూనియర్ పిల్లల స్కూల్ ఎంటర్ అయినాయి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, స్కూల్ బ్యాగులు, బట్టలు, బుక్స్, ఫీజులు ఇవన్నిటి కూడా దీని మీద ఆధారపడిందే కదా. మేము అందరమే ప్రతి ఒక్కరు ఈ చేతి పని మీద ఆధారపడింది కదా. ఇప్పుడు పిల్లలు స్కూల్ ఫీజులు కడతారా, పంపించమంటారా పిల్లలు అంటున్నారు. ఇక్కడ చూస్తే రోజుకి పనికి రావడం, అడ్డా మీద పని లేక మన తిరిగి ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి అందుకనే మా ఇలాంటి వాళ్ళు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి సీఎం జగన్ గారు కొంచెం పెద్ద మనసుతో కొద్దిగా ఆలోచించి దీన్ని తొందరగా నెరవేరుస్తారని మేము అనుకుంటాం. అది అమ్మఒడి పథకం ఎక్సలెంట్గా ఉంటుంది, దానికి ఇబ్బంది లేదు. అమ్మఒడి పథకం నెంబర్ 1 ఉంటుంది. ప్రతి ఇంట్లో 2 పిల్లలకి ఆయన 15 నెలలు సంజయ్ దగ్గర విషయం అది. దాన్ని ఎవరం కాదు, దాన్ని ఎవరం తప్పుపట్టట్లేదు. మంచి పొజిషన్ అది. కాకపోతే ఆయన చేసిన పొజిషన్ వల్ల అందరినీ బాగా చూశాడు. ఒక బిల్డింగ్ కార్మికులు మాత్రమే వీళ్ళకి ఉపాధి లేకుండా చేసిన ప్రస్తుతానికి అది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.